15-24 15-24 అక్కడ ఏముందో చదివి దాని తెలుగు అర్థం చెప్పండి. అది ఎవరి గురించి చెప్పిన వాక్యం కూడా చెప్పండి. అటు తర్వాత ఆయన సమస్తమైన అధిపత్యం సమస్తమైన అధికారం బలమును కొట్టివేసి తన సమస్తమైన దేవుని రాజ్యం అప్పగించిన అప్పుడు అంతము వచ్చింది. ఇది ఎవరి గురించి చెప్పిందండి? యేసు ప్రభు గురించి చెప్పింది. ఇప్పుడు మొత్తం అక్కడ ఏం చెప్పింది, దాని మీనింగ్ అని చెప్పండి. చెప్పండి దాని మీనింగ్ ఏంటది, దాని మీనింగ్ అర్థం చెప్పండి నాకు. అర్జునా మీరు ఎంత రావాలని చెప్తాను. 20 అటు తర్వాత ఆయన సమస్త ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపను ప్రతిఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడేరు. అంతకు ముందు వచ్చినా నేను చదువుతున్నాను సార్, మీరు ఏదైనా చదువుకోండి సార్, దానికి మాత్రం నాకు తెలుగు అర్థం చెప్పండి సార్. ఇంకేమద్దు చెప్తాను మీరు అదాము ఆదామునందు అందరూ ఎలాగ ముతున్నారు అలాగను క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన ఇప్పుడు ఏంటంటే అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి అంటే ఆగండి, కొట్టివేయటం అంటే ఆలకిస్తారా సార్ నాకు తెలియటం చెప్పండి, కొట్టివేయటం అంటే ఏంటి? యేసుప్రభు గారు అప్పుడు వరకు అంటే ఆయనకి ఎప్పుడు అధికారం ఇచ్చారు? ఇక్కడ చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు అధికారం దేవుడు ఇచ్చాడు. అదే అధికారం ఎప్పుడు వరకు ఉంది? అంతం వరకు ఉంది. అంతం వరకు ఎప్పుడు? ఈ జనాలకి అక్కడ వచ్చిన వరకు. అంటే ఏంటది, కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు, తర్వాత కలెక్టర్ పోస్ట్ తీసేస్తున్నారు. అర్థమైంది క్లారిటీ మీకు? అవునండి, మీరు మాట్లాడిన కాదు కాదు, ఒక నిమిషం అండి. కలెక్టర్ పోస్ట్ అధికారం ఇచ్చాడు ఆయన పుట్టంగానే, 37 బాప్టిజం తీసుకుని అధికారం వచ్చింది. ఈ యొక్క సృష్టి అంతా అయిపోగానే ఆయన ఉద్యోగం పోయింది, ఆయన మామూలు మనిషి అయిపోయి ఆయన అధికారం అంతా కొట్టేసి దేవుడికి ఇచ్చేసాడు. తను అది ఒక సర్వాధికారాన్ని మొత్తం దేవుడికి ఇచ్చేసాడు. అప్పుడు మామూలు నార్మల్ మనిషి అయితే ఒక దేవదూత అయిపోతాడు అతను. దేవుడు అంటే ఎవరు? స్వయం అధికారం కలిగిన వాడు, ఎప్పటికీ తన అధికారాన్ని కోల్పోని వాడు దేవుడు. నమ్ముతున్నారా మీరు? అతను నమ్ముతున్నారా యెహోవానే? బైబుల్ ప్రకారం నమ్మారు కదా. బాహుబలిలో హీరో ఎవరండి? నేను అడిగింది చెప్పండి, బాహుబలిలో హీరో ఎవరండి? ప్రభాస్. నిజంగా బాహుబలి నిజంగా 100 మందిని చంపుతాడంటే ఇది ఒక స్టోరీ పుస్తకం బైబుల్ అనేది. ఆ స్టోరీలో హీరో ఎవరయ్యా అంటే యెహోవా అంతే. మీరు నమ్ముతున్నారా లేదా? బైబుల్ ప్రకారం నమ్మాలి కదండి. నమ్ముతున్నారా అయితే? బైబుల్ ప్రకారం ఇప్పుడు బాహుబలిలో హీరో ఎవడయ్యా అంటే ప్రభాస్ అని చెప్పుకుంటాం. నిజంగా అది హీరోనా? కాదు కదా, జస్ట్ ఆ క్యారెక్టర్ అంతే. బైబుల్లో కూడా జస్ట్ క్యారెక్టర్లు, ఏ క్యారెక్టర్ పెద్దది ఏ క్యారెక్టర్ చిన్నది అని డిస్కస్ చేస్తున్నాం అంతే మనం. కాదు మరి ఎంత ఎంత చేసి కూడా ఇన్ని రెఫరెన్సులు తీసి కూడా ఆయన యెహోవా దేవుడు అని మీకు తెలిసిపోయింది. అవునండి, ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేవుడు అని చెప్పుకున్నాడు, మరి ఖురాన్ అల్లా నేను దేవుడు అని చెప్పుకున్నాడు, బైబుల్లో ఏం చెప్పుకున్నాడు? బైబుల్ ప్రకారం మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా నేను కొట్టివేయాలంటే బైబుల్ నుంచి రిఫరెన్స్ తీసుకొని నేను కొట్టేస్తాను. నేనంటే కొట్టేస్తాను లేదు. ఇప్పుడు బైబుల్ మొత్తం తప్పు అన్నాను అనుకో, మీరు రిఫరెన్స్ చెప్పుకుంటూ రావాలి. అవును, అల్టిమేట్ ఏదైనా బైబుల్లో ఉన్న దేవుడే కదా నిజమైన దేవుడు. అలా చెప్పే యెహోవా అసలు దేవుడు కదా సార్, ఆ లక్షణాలు యెహోవా కూడా లేవండి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. అదే మీరు అలా అంతే మరి మీరు ఎక్కడ ఇది ఎట్లా ఉంటదండి, ఎక్కడికెక్కడ బైబుల్లో బొక్కలు అన్ని కనపడతా ఉంటాయి. మనం ఒక పేజీకి వెళ్ళాంటే ఒక పెద్ద బొక్క ఉంటుంది, ఇంకో పేజీకి కళ్ళు మూసుకుని ఏ పేజీ తీసినా దాంట్లో పెద్ద బొక్క ఉంటుంది సార్ బైబుల్లో. ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు యేసు దేవుడు కాదు 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 ఆయనకు అధికారం, బైబుల్ ప్రకారం కాదండి. బైబుల్ ప్రకారం యేసు దేవుడు కాదు అసలు ఆయన చెప్పుకొని చెప్పుకోలేదు, పూజించమని కూడా చెప్పుకోలేదు. పాస్టర్లందరూ ఏం చేశారంటే మన కోసం చచ్చాడు అని ఒక సానుభూతి క్రియేట్ చేసి డబ్బులు సంపాదించు ఆయన మీద వ్యాపారం చేసుకుంటున్నారు, యేసు మీద వ్యాపారం చేసుకుంటున్నారు పాస్టర్లందరూ అమాయకులు మతం మార్చి. అయితే జస్ట్ ఏంటంటే మీకు ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఏం లేదు సార్, మీరు బైబుల్ చదువుకొని నాకు కాల్ చేయండి సార్. మీరు క్రైస్తవులు కాదన్నారు ఫస్ట్, కానీ బైబుల్లో మీరు డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎందుకు సార్ ఇట్లా అబద్ధం చెప్తారు మీరు చెప్పండి, అక్కడే మీరు దొరికిపోయారు నాకు. మీరు క్రైస్తవులు కాదా అండి? ఫస్ట్ లో నాకు క్రైస్తవులు కాదని చెప్పారు, మీరు క్రైస్తవులు కాదా నిజంగా? మరి బైబుల్ ఎంత తర్వాత మీకు బైబుల్ ఎట్లా తెలిసి వచ్చినాలని? బైబుల్ ఎంత ఉంది మీ దగ్గర? చదివారా? మీరు దేవుడిని నమ్ముతున్నారా? యేసు దేవుడిని నమ్ముతున్నారా మీరు? నమ్మట్లేదు నేను. యెహోవా దేవుడని నేను నమ్ముతున్నాను. ఓహో, మీరు యెహోవా సాక్షులా? అవును. అయితే ఒక్క నిమిషం అండి, జస్ట్ నేను గురించి మాట్లాడదని అంటే లేదు సార్, నేను చూపించాను బైబుల్ ప్రకారం యెహోవాని దేవుడు, బాహుబలి ప్రకారం ప్రభాసే హీరో. నేను కాదు బిలాన్ పట్టుకొచ్చి నేను హీరో అంటారంటే ఆ రిఫరెన్స్ అప్పుడు తీసి మాట్లాడతాను నేను.
సేమ్ ఒక్కనమ్మతో నేను ఎవరికుంటున్నా చిన్నది. అపోస్తుల కార్యంలో వీళ్ళు శిష్యులు దొరికి శిష్యులు తీసుకెళ్లి చెరసాలు వేసేస్తారు. చెరసాలు వేసే గమనియలని పెద్ద ధర్మశాస్త్ర వెళ్తారు. వాళ్ళు వాళ్ళందరినీ వీళ్ళు బయటకు పంపించేస్తారు శిష్యుల్ని. పంపించేసి అక్కడ ఏం చెప్తారంటే, ఇంతకు ముందు ఎవడో దుదుమ అనేవాడు వచ్చాడు, ఆడు ఏదో సిద్ధాంతాలు అడుకొని తిరిగాడు, అది దేవుడిది అయితే నిలబడుతుంది, దేవుడిది కాదా పోతుంది. అది పోయాడు, ఆయన వెంబడించిన వాళ్ళందరూ చెదిరిపోయారు. అలాగే ఈయన కూడా లేచారు, ఏదో ఏజ్ ప్రభావం తిరుగుతుండ్రు, ఈయన వదిలేయండి మనకెందుకు ఆళ్ళు కొట్టడం ఉండలేదా. సరే అవన్నీ కాదులే కాని నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను, యేసు ప్రభు దేవుడు అని చెప్పి అసలు ఎవరు నమ్మారు మీరు చెప్పండి ఫస్ట్, నాకు ఎవరు నమ్మారు చెప్పండి, యేసు ప్రభు దేవుడు అని చెప్పి బైబిల్లో ఎవరు నమ్మారు చెప్పండి నాకు ఒక మాట. ఇదంతా నాకు అనవసరం, మీరు చెప్పేది శుద్ధి సార్, అది పైన పనికొచ్చేది కాదు. బైబిల్లో యేసు దేవుడు అని చెప్పి ఎవరు నమ్మారు నాకు ఒక్కళ్ళ పేరు చెప్పండి. అది మీ లైఫ్ కి పనికొచ్చేది, అది నేను చెప్పింది ఆలకించండి. ఒక్క నాకు వద్దు సార్, నాకే నేనే దీని మీద వ్యాపారం ఏం చేయట్లేదు నా లైఫ్ పనికి రావడానికి. లైఫ్ కంటే దేవుడు మీకు శిక్ష ఇవ్వకుండా ఉండాలి. ఓ నాకు అవసరం, నాకు శిక్షే కావాలి, దేవుడు నన్ను నరకంలో పడేది. యేసు స్వర్గంలో ఉంటే ఏముంటది సార్, ఎప్పుడు యేసు కూర్చోవడం ఆయనకున్న బొక్కలు చూసుకోవడం తప్ప మనకు అక్కడ ఉపయోగం. స్వర్గం నరకంలో ఉన్నాం అనుకోండి, మనతో పాటు చాలా మంది నా పాపులు నిప్పుల్లో కాలుతుంటారు, అగ్నిలో పడుతుంటారు, హాయి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ నరకంలో. అవును, మన స్వర్గంలో రంభావరసలు తైతకలు ఆడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, మన దీంట్లో స్వర్గాలు. ఇప్పుడు సరే ఎందుకు అనవసరం టాపిక్ మాట్లాడతారు, బ్రహ్మ ఏం చేసేది అంటే ఆ విగ్రహాల గురించి మాట్లాడుకోవాలి. నేను ఒక నిమిషం అండి, నేను అడిగిందని చెప్పండి. మీరు నేను అడుగుతుంది ఏంటంటే, బైబిల్లో యేసుని దేవుడు అని చెప్పి ఎవరు నమ్మారో నాకు ఒక ఆధారం చూపించండి. అవును, ఇప్పుడు దాకా నరకంలో ఉంటే బెటర్ అన్నావు, రంభావరసలు తైతకలు ఆడతారు స్వర్గంలోను. సార్ మీరు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, నేను అడిగిందని చెప్పండి. ఇప్పుడు బైబిల్లో యేసుని దేవుడు అని చెప్పి ఎవరు నమ్మారో ఒక మాట చెప్పుకుంటున్నాను నేను. బైబిల్ మొత్తంలో కూడా వినండి వినండి, తల్లిదండ్రులు నమ్మలేదు, తల్లి వాళ్ళ తల్లి చెల్లెలు తమ్ముళ్ళు ఎవరు నమ్మలేదు. నెక్స్ట్ యూదా ప్రజలు నమ్మలేదు, వినండి, యూదా ప్రజలు నమ్మలేదు. మూడో పాయింట్ వచ్చేసి వాళ్ళ శిష్యులు కూడా నమ్మలేదు, యేసు దేవుడిగా సిలువ వేసినప్పుడు అందరు పారిపోయారు. యేసు సిలువు దగ్గర ఎవరు లేడు, ఒకడు ఉన్నాడు యోహాను, ఒక్కడే ఉన్నాడు, మిగతా అందరు పారిపోయారు. అవును సారా, మరి అసలు యేసుని వాళ్ళ శిష్యులు నమ్మలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మలేదు, యూదా ప్రజలు నమ్మలేదు. మనకెందుకు సార్ ఈ దరిద్రం, ఎవరు నమ్మనప్పుడు మనం నమ్మటం సార్ ఈ దరిద్రం కాకపోతే. మనం నమ్మడం బైబుల్ మనకు అనవసరం, కానీ మీరు ఒక్క నిమిషండి, మనం నేను ఎందుకు, నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి, మనకు బైబుల్ అనవసరం కానీ అడుగుతాను నేను. మన దేవుడు నిజమైన దేవుడు ఎవరండి మనకు హిందువులకి? ఎవరికి? అందరు దేవుళ్ళే, మా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు అయ్యా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు. నేను దేవుడుగా పూజించుకుంటా, అసలు ఏ దేవుడు నమ్మినా నమ్మకపోయినా నా తల్లిదండ్రులు దండం పెట్టుకుని వాళ్ళ సేవ చేస్తూ నేను స్వర్గానికి వెళ్తాను. అసలు ఇది మాట్లాడకండి, నేను హిందువులు కాదు. ఒరే బాబు, నేను నిజమే చెప్తున్నాను, నువ్వు ఎవరినైనా అడిగి కనుక్కో, భార్య తన భర్తను పూజించుకుంటే పతియే ప్రత్యక్ష దైవం మాకు హిందూ గ్రంథాలు చెప్పినవి. దేవుణ్ణి పూజించకపోయినా తన భర్తను తను పూజించుకొని ఆయనతో కాపురం చేసి చక్రంగా ఉంటే ఆమె కూడా స్వర్గానికి వెళ్ళుద్ది. ఆహా, ఏంది నీ బొంద, నీ తెలీదా? ఎక్కడ ఉంది చెప్పండి. సతీ సావిత్రి చదువుకోలేదా? సతీ అంశూర్య వీళ్ళు ఎవరో నీ తెలీదా? మీ ఆవిడ తెలుసా తెలుసా? తెలీదా పోనీ, సతీ సావిత్రి, సతీ అంశూర్య, సతీ పేర్లన్నా మీ ఆవిడ చెప్పావా కనీసం? ఇప్పుడు భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా చీర కట్టుకుని, ఒక్క నిమిషం వినవయ్యా, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చీరలు కట్టుకుని మీ క్రైస్తవులతో సహా పిల్లలతో ముగ్గురుతో కాపురం చేస్తున్నారు. ప్రపంచ దేశాల క్రైస్తవులు ఎవరు కూడా తన భర్తతో ఒక్కడు కాపురం చేయలేదు. అక్కడ 10 మంది భర్తలు 10 మంది భార్యలు ఉంటాడు ఒక్కొక్కడికి. దానికి కారణం ఏంటి? ఇండియాలో ఉన్న హిందూ గ్రంథాల వల్ల మనం నేర్చుకున్న మంచిది అది. అదే నువ్వు బైబిల్ చదివావనుకో, ఒక్కొక్కటి 10 మందికి 15 మంది భార్యలు, ఒక్కొక్కడికి 10 మంది భర్తలు, ఆడ పిల్లలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళు ఎవడెవడి పిల్లలు కూడా అర్థం కాకుండా కాపురాలు చేస్తారు చివరికి. భారతదేశంలో ఆ దుస్థితి ఎందుకు లేదు? మనకు ధర్మం అలా నేర్పింది, మనకి మన హిందూ గ్రంథాలు ధర్మం అలా నేర్పింది. మనకి నువ్వు బతుకుతున్న బతుకు కూడా హిందూ ధర్మానికి సంబంధించిన బతుకే. మీ ఆవిడ కానీ నువ్వు కానీ మీ పిల్లలు కానీ బతుకుతుంది. మీ ఆవిడ చీర కట్టుకుని చక్రంగా నీతో కాపురం ఎందుకు చేస్తుంది? హిందూ ధర్మం నమ్మింది, తరతరాల నుంచి ఆమె బతుకుతుంది ఇప్పుడు నీ దగ్గర. అదే నువ్వు క్రైస్తవ దేశాల్లో ఉన్నావు అనుకో, నీ పిల్లలు వేరే వాళ్ళతో కాపురం చేస్తే విడాకులు ఇచ్చి ఎప్పుడు 4-5 ముగ్గులు చేసుకుంటది.
నువ్వు బతుకుతుంది ఇండియా ధర్మం, నువ్వు బతుకుతుంది హిందూ ధర్మం ప్రకారం నీ కుటుంబం బతుకుతుంది, క్రైస్తవులందరూ బతుకుతున్నారు చీర కట్టుకొని. దేవుడు కావాలి ఎవరు? కాదయా దేవుడు కాదయా, అసలు ముందర ధర్మం హిందూ ధర్మాన్ని తెలుసుకో నువ్వు. దేవుడి సంగతి తీసి పక్కన ముందర నీ తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నావా రోజు? నాకు దేవుడు కావాలండి. నీ తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నావు, మీ తల్లిదండ్రులే దేవుడిని చెప్తున్నావు, పూలు పెట్టావా? వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయి నీ తల్లిదండ్రుల సంగతి చెప్పు. నీ తల్లిదండ్రులు బతుకున్నారా చచ్చిపోయారా? నీ తల్లిదండ్రులు బతుకున్నారా చచ్చిపోయారా? నువ్వు నిజమే దేవుడు చెప్పాలయ్యా. దేవుడు ఎందుకయ్యా? తల్లిదండ్రులే దేవుళ్ళు అని చెప్తుంటే నేను మరి ఇంకేందుకు మాట్లాడ? తల్లిదండ్రులు తల్లిదండ్రులే దేవుళ్ళు. నీ భార్యకి నువ్వు, నీ భర్త నువ్వే దేవుడు నీ భార్యకి. నేను చెప్పిందంటే తప్పే దేవుడి గురించి నీకెందుకు? నీకెందుకు తల్లిదండ్రులు పూజించుకో, నీ దేవుడు ఎవరు చెప్పకోలేకపోతా? బుద్ధి పుస్తకం తీసుకొచ్చి సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, ఇవన్నీ తీసుకొచ్చి మా ఇళ్ళకి వచ్చి చెప్తే యేసు ప్రభు కంటే నా దేవుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులని చదువుకున్నాను చిన్నప్పుడు. నేను చదువుకున్నప్పుడు నా సోదరులు ఇంటికి వచ్చి బుద్ధి పుస్తకం ఇస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను అందుకే ఫైట్ చేస్తున్నాను. ఒప్పింది వాళ్ళకి మన దేవుడు కూడా కదా, మన దేవుడు ఎవరు చెప్పండి? ఎవరు దేవుడు నమ్మమని నేను చెప్పాను. నా వాటిలో నేను చెప్పాను, దేవుడు నమ్మయ్యా నువ్వు లేక చచ్చిపోతావని చెప్పాను. మన నువ్వు దేవుడు లేకుండా, నువ్వు దేవుడు లేకుండా బతకగలుగుతావు బతకగలవా చెప్పు నాకు ఒక మాట. నేనేం చెప్తున్నాను, పంచభూతాలను పూజించుకోండి, పంచభూతాలను గౌరవించండి, పంచభూతాలను దేవుడిగా నమ్మని చెప్పాను అనుకో, దీంట్లో నీకేమైనా నష్టం ఉందా? వదిలేసే నీకు పంచిపోతాలు అవసరం లేదు, వదిలేసే నీకు పంచిపోతాలు వద్దని చెప్పు. నువ్వు ఒక మాట, నేను ఒకటే మాట అంటాను, నాకు దేవుడు కావాలి, నాకు పంచిపోతాలు కూడా అవసరం లేదు. నువ్వు ఒక మాట చెప్పు, మగ పుట్టక పుడితే మగ పుట్టక పుడితే నాకు పంచిపోతాలు అవసరం లేదు, నేను పంచిపోతాలు నాకు అవసరం లేదు, నేను బతుకుతానని చెప్పు. దేవుడు లేకుండా నేను బతుకుతాను, నేను దేవుడు లేకుండా బతుకుతాను. నువ్వు పంచిపోతాలు లేకుండా బతికి చూపించు మగవాడు అయితే జగత గొప్ప. అందుకే పంచభూతాలు, నువ్వు పంచభూతాలని సృష్టించినోడు ఎవడు? ఆడు పేరు చెప్పు నువ్వు. అందుకే వద్దంటున్నారు కదా. ఏమొద్దంటుండ్రయ్యా? ఏమొద్దంటుండ్రు? ఎవడు పంచభూతాలను సృష్టించినోడు ఎవడు? ఆడు పేరు చెప్పు. విగ్రహారాధన అందుకే వద్దంటున్నారు బాబు. పంచభూతాలు విగ్రహాల సంగతి పక్కన పెడతాను, పంచభూతాలను సృష్టించినోడు ఆడు పేరు చెప్పు. నీకు తెలిస్తే నాకు తెలియదు మరి, నువ్వు చెప్పా. తెలియనప్పుడు పంచభూతాలను పూజిస్తూ బతుకు. నువ్వు పంచభూతాలను పూజిస్తూ బతుకు, అర్థమైందా? పంచభూతాలు అంటే ఏం తెలుసా నీకు? ఐదు దయ్యాలు కాదు, పంచభూతాల పేర్లు చెప్పు నువ్వు. పంచభూత భూమి, అగ్ని, ఆకాశం, నీరు, నుప్పు, ఇంకోటి మన వాయువు. ఇప్పుడు పంచభూతాలు అవి లేకుండా నువ్వు బతకగలవా? మరి నేను దేవుడి పేరు ఎత్తకుండా నా జీవితాంతం నేను బతకగలను? దేవుడితో నాకు అవసరం లేదు, అసలు దేవుడితో నాకు అవసరం లేదయ్యా. నేను దేవుడిని నమ్మని అవసరం లేదయ్యా, కానీ పంచభూతాలకు నేను దేవుడిగా దండం పెట్టుకుంటాను, మా తల్లిదండ్రులు నేను పూజించుకుంటాను, నేను స్వర్గానికి వెళ్తాను ఖచ్చితంగా హిందూ ధర్మం ప్రకారం. అదే నువ్వు నమ్ముకున్న బైబిల్ ప్రకారం యేసుని నమ్మకపోతే నువ్వు నరకంలో తీసుకెళ్ళబడేస్తాడు. స్వర్గం ఎవరిది? ఏ స్వర్గం? స్వర్గంలో ఎవరు ఉంటారు? ఏ దేవుడు ఉంటారు? ఏది ఎక్కడ ఏ స్వర్గంలో? ఏ ఖురాన్ ప్రకారమా, హిందూ గ్రంథాల ప్రకారమా, బైబిల్ ప్రకారమా? బైబిల్ ప్రకారం అయితే నరకం ఉంటది, ఖురాన్ లో వేరు ఉంటుంది అట రకరకాల. నీకు ఏ స్వర్గం కావాలి? మీరు వెళ్ళే స్వర్గంలో ఎవరు? నేను స్వర్గానికి వెళ్తానని చెప్పానా? వెళ్ళిపోతానని చెప్పు. నువ్వు ఏ గంట ముందే కదా బైబిల్ ప్రకారం నువ్వు నరకాలి. నేను నరకానికి వెళ్ళాలని కోరుకుంటున్నా బైబిల్ ప్రకారం అయితే. ఒకే నిమిషం ముందు మీరు అన్ని పూజించుకుంటే నేను స్వర్గానికి, నా స్వర్గానికి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు మీరు. అవును నా స్వర్గానికి నేను వెళ్తాను. స్వర్గంలో ఏమున్నాయని నాకు తెలియదు, మరి నువ్వు చెప్పు నీకు తెలిస్తే. అంతేగాని యేసు ప్రభు కన్నా గొప్ప దేవుడు నా దేవుడు అని నువ్వు చెప్పలేకపోయాను. యేసు ప్రభు గొప్ప దేవుడు కాదని నిరూపించాను కదా నేను. అతను ఒక జస్ట్ ఒక ఉద్యోగి లాంటివాడు, ఆయన ఉద్యోగ అధికారం వచ్చింది తీసివేయబడింది నుండి చూపించాను బైబిల్లో నీకు. ఇప్పుడు యేసు ప్రభు తిట్లో నేను తెలుసా? యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండదు. మరి ఇంతకుముందు అసలు యేసు నేను నమ్మను యెహోవా సాక్షి నుంచి మళ్ళీ యేసు దేవుడు ఎట్లా అయ్యాను నీకు? అలాంటప్పుడు మరి హిందువులో దింపాలి కదా, హిందువుల్లో దేవుని దింపాలి, హిందూ దేవుళ్ళు దేవుని దింపాలి కదా అలా పోటీగా. ఎవరు దేవుని నమ్మద్దయా అని చెప్తుంటే నేను, నువ్వు దేవుని నమ్మకాయ సుఖంగా బతికాయ అని చెప్తుంటే దేవుణ్ణి నమ్మకపోతే ఎందుకండి జన్మ? ఎందుకు? ఎంతమంది ఎప్పుడు ఎంతమంది ఎత్తిస్తులు లేరు భారతదేశంలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు సక్రమంగా కాదయా, నువ్వు యేసు నమ్ముకున్నావు, నేను హిందూ దేవుని నమ్ముకున్నావు, ముస్లిం ఉన్నాను, అందరూ సమానంగా పోతున్నాడుగా. యేసు నమ్ముకున్నాడు నేను సుఖంగా బతకట్లేదు, అల్లా నమ్ముకున్నాడు కష్టపడట్లేదు, హిందూ గ్రంథాలు నమ్ముకున్నాడు ఎవడు కష్టపడ్డా? అందరూ సమానంగా పోతున్నారు, అందరూ యాక్సిడెంట్లు అయిపోతున్నారు, అందరికి రోగాలు వస్తున్నాయి, అందరికి జబ్బులు వస్తున్నాయి, అందరు పేద ధనికులు పేదవాళ్ళు అవుతున్నారు, పేదవాళ్ళు ధనికులు అవుతున్నారు, అన్ని మతాలలో సమానంగా జరుగుతున్నారు. అప్పుడు యేసు నువ్వు పూజించి నువ్వు ఎలా గొప్పవాడివయ్యావు చెప్పు నాకు. అందుకే హిందువులు కూడా మనకి ఏ దేవుడు వద్దంటున్నావు మనం ఇప్పుడు?
ఇప్పుడు హిందూ దేవుళ్ళు కూడా మనకు వద్దనేస్తాను. పంచభూతాలు నేను పూజిస్తానని చెప్తున్నా, గాలి నీరు ఇవి నాకు, నిప్పు ఇవన్నీ ఇంపార్టెంట్ నాకు. అది దేవుళ్ళు కాదు కదా. ఎవరు చెప్పాడు నీకు? అవి లేకుండా నువ్వు బతికి చూపించు, నేను దేవుడు కాదని ఒప్పుకుంటాను. ఇప్పుడు నువ్వు బట్టలు లేవని బట్టలు కాదా? యేసు ఇప్పుడు యేసు ఉన్నాడు, నువ్వు యేసు దేవుడు కాదని నేను బతుకుతా, నా జీవితాంతం బతుకుతా. యెహోవా యెహోవా దేవుడు కాదని నా జీవితాంతం బతుకుతా. నువ్వు పంచపో, నాకు అసలు యేసు గాడు అవసరం లేదు, యెహోవా గాడు అవసరం లేదు, అర్థమైందా? నేను బతుకుతా. నువ్వు అలానే పంచపోతాను నాకు అవసరం లేదు, నేను బతుకుతాను నిరూపించి మొగాడు అయితే ఒక మాట చెప్పు. నువ్వు అలా అవసరం, అప్పుడు అది దేవుడు కాదని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు అలా అవసరం లేనప్పుడు ఆ లూసుకి వెళ్ళకూడదు కదా. అవును, ఎందుకు వెళ్ళకూడదు? మరి నా ఇంటికి వచ్చి టెక్స్ట్ పుస్తకం ఎందుకు ఇస్తున్నారు? బూత్ పుస్తకం ఇప్పుడు ఏ చెయ్యి పని? భారతీయ నా సోదరులు అని చెప్పి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. నా సోదరులు ఇంటికి వచ్చి బూత్ పుస్తకం సెక్స్ పుస్తకం ఇచ్చి నా ఇంట్లో నా సోదరుని నా చెల్లెల్ని నా అక్కల్ని చెడగొడతా ఉంటే నేను ఎందుకు ఊరుకుంటా? అరే బాబా చదవకుండా సెక్స్ పుస్తకం రా అని చెప్తున్నాను నేను. యెహోవా దేవుడు యేసు ప్రభు నిన్నేది చేశారు, నేనేం చేయలేదు కదా. ఎవరు? నీకేది తిట్టలేదు, నీకే కొట్టలేదు, నీకేది తప్పుడు మాట్లాడలేదు బాబు. అసలు నీకు అర్థం కాదు, సెక్స్ పుస్తకం ఇస్తున్నారు మా ఇళ్ళకి వచ్చి, సెక్స్ పుస్తకాలు ఇస్తున్నారు. నువ్వు అడగలే, ఇంకా వచనాలు అడిగావు కదా, మరి నీకు చదివి వినిపించలేదు, ఆ వచనాలు తీస్తావా? చెప్తాను ఒక్కొక్కటి. మరి హిందూ గ్రంథాల్లో సెక్స్ పుస్తకం లేవా? ఏముంది ఒకసారి రిఫరెన్స్ చూపించు. ఏ పురాణంలో ఉంది? మరి గుళ్ళు మీద బూతి బూతి బొమ్మలు? ఏ గుడి మీద ఉన్నాయి? ఏ ఊర్లో గుడి పేరు చెప్పు. ఏంటి గుళ్ళు మీద బొమ్మలు లేవా? ఏ గుడి మీద ఉన్నాయి? నీ ఫోటోలు పెడతాను చూడండి. పెట్టి పెట్టి ఏ గుడి మీద ఉన్నాయో కట్టు, ఎక్కడున్నాయో పేర్లు చెప్పు, నేను చూస్తాను వాటిని. సరేనా? నీకు దేవుడు లేదు కదా, ఇంకెందుకు మీ గురించి? మరి నువ్వేగా నీ మాటలు, నువ్వే స్టేట్మెంట్ నేనే మాట్లాడాలి చెప్పు. పంచభూతాల దేవుడు? పంచభూతాలు అవును, తప్పే ఉంది దాంట్లో. పంచభూతాలు లేకుండా నువ్వు బతికి చూపించి మొగోడు వేస్తే నేను ఒప్పుకుంటాను. నేను యేసు గారిని, ఇదిగో యేసు ఫోటో కాల కింద సొక్కుతా, యెహోవా గారి మీద వచ్చిపోస్తా, అర్థమైందా? యెహోవా ఫోటో తీసుకొస్తే ఆడ వచ్చిపోస్తా, యేసు విగ్రహం మీద వచ్చిపోస్తాను. ఇప్పుడు మీకు అదే చెప్తుంది, తప్పు కాదు. నేను చెప్పేది బైబుల్ ప్రకారం అది తప్పు కాదు, తెలుసా నీకు ఆ సంగతి? విగ్రహారాధన నిషిద్ధం. అసలు యేసు ఫోటో పెట్టుకుని, యేసు విగ్రహం పెట్టుకుని యేసు మీద వచ్చిపోసినా సరే అది అది దేవుడు పట్టించుకోడు, ఎందుకంటే విగ్రహంలో దేవుడు ఉండడు అక్కడ. అవును, యేసు మొత్తాన్ని, యేసు విగ్రహం మొత్తాన్ని పెంట పూసినా, మేరీ విగ్రహాన్ని పెంట పూసినా సరే ఆ వాళ్ళు దేవుడు, బైబుల్ దేవుడు పట్టించుకోడు, ఎందుకంటే విగ్రహంలో దేవుడు ఉండడు. అసలు విగ్రహానికి సంబంధించి వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు నేనన్న మాట కాదు ఇది, నేను అవమానించట్లేదు, నేను నీకు ఫ్యాక్ట్ తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చబోస్తా యేసు విగ్రహం మీద, అది ఏం కాదు. అది యేసు విగ్రహం మీద వచ్చబోసి, యేసు నోట్లో విగ్రహంలో వచ్చబోసినా సరే విగ్రహంలో దేవుడు ఉండడని స్పష్టంగా బైబిల్ చెప్పింది. కాబట్టి యేసు విగ్రహం వచ్చబోసుకో, మేరీ విగ్రహం మీద వచ్చబోసుకో, మేరీతో సెక్స్ చేసుకో, బొమ్మతో ఎవడు పట్టించుకోడు. విగ్రహారాధన నిషిద్ధం కాబట్టి ఆ బొమ్మల మీద ఎవడు ఏం చేసినా కూడా పట్టించుకోకూడదు, బైబిలే చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. మరి ఇంకేమంటే విగ్రహాలు ఏడుంటాడు బగల్ దెంగండి. ఫస్ట్ విగ్రహాలు ఏడుంటాడు బగల్ దెంగండి, అటు మీద ఉత్సలు పోయండి, తీద్దెంగండి. అసలు భారతదేశంలో విగ్రహాలు మొత్తం తీసేయండి, యేసు యెహోవాగడి విగ్రహాలు మొత్తం మీ గుడిలో తీసేస్తా. అవి విగ్రహారాధన మాకు రైట్, మేము చేసుకోవచ్చు, మాకు పర్మిషన్ ఇచ్చింది విగ్రహారాధన చేసుకోవచ్చు అని చెప్పి. సైడ్ నుంచి చెప్తున్నాను, ఒక్క దేవుడి పేరు చెప్పలేకపోతున్నాం అయ్యా. ఎవరు? ఏ దేవుడు? నీకు దేవుడి పేరు కావాలా? మరి ఇందులో నిజమైన దేవుడు అని ఎందుకు? దేవుడు అంటే ఏంటి అసలు? దేవుడు అంటే ఏంటి? మనకు ఆదర్శంగా నిలిచేవాడు దేవుడు. మనకు ఆదర్శంగా మనం ఎలా భూమి మీద ఎలా బతకాలి, ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి చెప్పేవాడు దేవుడు. ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చి తన అవతారం ఎత్తి మనిషి ఎలా బతకాలి, ఇలా బతకాలి అని చూపించేవాడే దేవుడు. ఎవరు నీకు, నీ దృష్టిలో ఎవరో చెప్పు ఒక మాట, ఎవరు ఎలా చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పు నీకు. మరి బైబిల్లో లేవేంటి, అంతకన్నా మంచి వచనాలు ఉన్నాయి కదా. ఎవరో ఒక స్త్రీ పేరు, నీకు పుణ్యం, ఒక స్త్రీ పతివ్రత పేరు చెప్పయ్యా బైబిల్లో. పతివ్రత? యేసు వంశంలో పతివ్రత పేరు చెప్పు. యేసు ప్రభు చెప్పారు కదా, నిన్ను వల్ల నీ పొరుగు అయ్యా. నేను అది కాదు, యేసు వంశంలో పతివ్రత పేరు చెప్పయ్యా. చెప్పన్నారు మనిషి ఎలా బ్రతకాలో చెప్పి. యేసు వంశంలో నువ్వు అన్నావు కదా మనిషి ఎలా బ్రతకాలో చూపిస్తారన్నావు. ఏ స్త్రీ ఇప్పుడు మీ భార్య ఉందయ్యా, యేసు వంశావళిలో మీ భార్య ఎవరిని ఆదర్శంగా తీసుకుంటుంది? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. మీ ఆవిడ యేసు వంశావళిలో ఏ స్త్రీని ఆదర్శంగా తీసుకుంటుంది? ఆదర్శంగా అంటే ఆమెలాగా బ్రతకాలి. ఎవరు బతుకుతారు మీ వంశంలో? అదే యేసు వంశావళిలో ఒక స్త్రీ, ఐదు మత్తయి సువార్తలో మేరీతో కలిపి ఐదుగురు పేర్లు ఉంటాయి. ఐదుగురులో మీ భార్య, ఇదిగోండి నా భార్య, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఈమెను ఆదర్శంగా తీసుకుని నా భార్య పోతుందని ఒకళ్ళ పేర్లు చెప్పండి. అబ్రహాం భార్య సారమ్మను ఆదర్శంగా తీసుకుంటారు. సారా? ఏమి
వాళ్ళిద్దరు ఎవరో తెలుసా నీకు? అన్నా చెల్లెలు అంటాం. అరే బాబు నన్ను చెప్పని నా తృప్తిగా. మరి నీ చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకొని చూపించు, అప్పుడు మీ ఇద్దరు ఆదర్శంగా బతికే. అయితే ఇంకో పని కూడా ఉంది ఇక్కడ, నీ భార్యను తీసుకెళ్లి ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చి పండు, నా చెల్లెలు ఇది అని చెప్పి దాన్ని పండుకోబెడితే ఆ డబ్బులు ఇస్తాడు మనకి, గాడిదలు గుర్రాలు అవన్నీ. తర్వాత మళ్ళీ ఆ రాజు ఏం చేస్తాడంటే, అరే రే తప్పు చేశాను, ఇది నీ భార్య అంట కదా అని చెప్పి. ఇనయ్యా ఇనయ్యా నీ భార్య అంట కదా, ఆ యెహోవా దేవుడు చెబుతాడులే, వెళ్ళి అయ్యా ఆడి ఆడి అబ్రహం గారి భార్య అది చెల్లెలు అమ్మద్దని చెప్పాడంటే సరే అని చెప్పి తిరిగి ఇచ్చేస్తాడు. అయితే ఇక నేను అడిగేది ఏంటంటే, అబ్రహం గాడు అంత నీతి నిజాయితీ పరుడైతే ఈ గుర్రాలు గాడిదలు తిరిగి ఇవ్వలేదు ఆయనకు, మళ్ళీ ఆయన భార్యను తిరిగి ఇచ్చాడు, కానీ ఈ గాడిదలు గుర్రాలు ఒంటెలు డబ్బులు ఇవన్నీ ఈ అబ్రహం గాడు పెట్టుకుని వెళ్ళిపోయాడు కామ్గా. మరి ఆ నీతి మంత్రి ఎట్లయితే అబ్రహము, అక్కడ రాజు నీతి మంత్రి యాక్చువల్ గా మనం తెలుసు, మనం చూస్తే ఇక్కడ అలాంటి వాడిని ఇప్పుడు నీ భార్యను తీసుకుని అలా పండుకోబెట్టండి, అది ఎంత తప్పది? నువ్వు ఆమె రాజు ఆదర్శంగా ఎలా తీసుకుంటావు వాళ్ళిద్దరు? నువ్వు ఎంత ఏం మాట్లాడుతున్నావు, సిగ్గు సిగ్గుపోతాయా నువ్వు? నాకు చెప్పిందే చెప్పేది, ఎక్కడ చెప్పగా ఆ మాటలు సిగ్గుపోద్ది. నీకు పెళ్ళయిందా? అసలు ఎందుకు బైబిల్ అసలు ఏం లేదు కదా బైబిల్ నమ్మడం మనం. అదే నీకు పెళ్ళయిందా? ఇప్పుడు చెప్పేది ఒక్క సాగండి. నేను ఇప్పుడు యేసుప్రభు నమ్మకం ఉండడానికి నాకు ఒక మంచి దేవుడు కావాలి కదా. యేసుప్రభు రాముడు తీసుకు ఆదర్శంగా రాముడు నమ్ముకోబయ్యా, మంచి రామాయణం చదువుకో, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి ఎలా బతకాలి అని మొత్తం నేర్పించింది రామాయణం నేర్పించింది, చదువుకో శుభ్రంగా బాగుపడతావు. సీతమ్మ తల్లిని మీ ఆవిడకి ఆదర్శంగా తీసుకోమని చెప్పు, రాముడు నువ్వు ఆదర్శంగా ఉండు. మీరు బైబిల్ లేవో లొసుగులు ఎత్తుకున్నట్టు నేను అందులో లొసుగులు ఎత్తలేను ఎత్తకలేను, ఎత్తికినా అది దూషించినట్టు ఉంటది ఇంకెందుకు. అయితే మీకు ఒక్కటి చెప్తాను, ఎవరి దేవుడు అనేది మనకు అనవసరం. ఈ భూమి మీద 60 సంవత్సరాలు బతుకుతాం కాదండి, 60 సంవత్సరాలు ఎలా బతకాలి ఎలా బతకాలి? నువ్వు తండ్రి మాట దాటకూడదు, తల్లిని గౌరవించి తల్లిని పూజించాలి, తల్లితో తల్లి చెప్పినట్టు వినాలి, ఆ తమ్ముడు అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళిద్దరు రామలక్ష్మణులాగా ఉండాలి, భార్యాభర్తలు ఉంటే రాముడు సీతలాగా ఉండాలి. ఇలాంటివి ఉన్నాయి బైబిల్లో. ఏముంది, నీ అమ్మ తల్లిని తల్లితో సెక్స్ చేయటం, చెల్లిని రేప్ చేయటం, అమ్మని రేప్ చేయటం, కూతురుతో సెక్స్ చేయటం, ఇది తప్పితే నీకు ఏమైనా పనికొచ్చే విషయాలు ఉన్నాయ్యా? అసలు రామాయణానికి బైబిల్ పోలిక ఏంటయ్యా? రామాయణం ఆకాశంలో ఉంటే బైబిల్ తీసుకెళ్లి మరుగుదొడ్లో ఉంటుంది. ఏమయ్యా ఒక క్యారెక్టర్ నువ్వు చెప్పు, ఒక క్యారెక్టర్ కొన్ని నేను మా క్యారెక్టర్ నా కుటుంబంలో తీసుకుంటానని చెప్పండి. రామాయణంలో క్యారెక్టర్ మొత్తం నేను తీసుకుంటాను. మన బైబిల్ కన్నా ఖురాన్ కన్నా పాతదే కదా మన మతాలు. ఏ మతాలు? మన హిందూ మతం. మతం కాదండి, ధర్మం, జీవన విధానానికి మార్గం ఇది. నువ్వు ఎలా బతకాలి? ఇప్పుడు మతానికి ధర్మానికి తేడా ఏంటంటే, మతము అంటే దేవుణ్ణి మాత్రమే పూజించాలి, ధర్మము అంటే నువ్వు జీవన శైలి ఎలా ఉండాలి భూమి మీద అని చెప్పేదాన్ని ధర్మము అంటారు. ఏది గొప్పది? దేవుడు గొప్ప, ఏది మతం గొప్ప, మరి ధర్మం గొప్ప? ధర్మమే గొప్ప, దేవుడు కంటే కూడా ధర్మమే గొప్ప. దేవుడు భూమి మీద పుట్టినా సరే ఆ ధర్మాన్ని అనుసరించే దేవుడు కూడా బతకాలి. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, బ్రహ్మ ఒక రాక్షసుడికి వరమిస్తే అర్థమైందా ఏమనిస్తాడు? మనుషుల చేత బాబు ఇన్నయ్యా, నువ్వు నీకు ధర్మం అంటే తెలియదు కదా ఫస్ట్, నీకు ఎంతసేపు మరిది ధర్మం ఉంటది అంటే అన్న చచ్చిపోగానే పెళ్ళాన్ని తీసుకెళ్లి మరిది ఎక్కేస్తాడు, అది మరిది ధర్మం. అది కాదు నేను చెప్తుంది, నేను చెప్పేది ధర్మం అంటే ఏదో చెప్తా, సూక్ష్మంగా ఉంటుంది ధర్మం అంటే. ఆ ధర్మం ఏదో తెలుసుకో నువ్వు, దేవుళ్ళు అందరూ కూడా ధర్మాన్ని పాటించేవాళ్ళు, అందుకే ధర్మం అత్యున్నతమైన స్థానంలో ఉంటది. దేవుడు కూడా ధర్మాన్ని తప్పకూడదు, పాటించాలి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు బ్రహ్మ ఒకటి తపస్సు చేసి, శివుణ్ణి తపస్సు చేసి, నాకు మనుషులు తప్ప ఎవడు నన్ను చంపకూడదు అంటాడు రావణాసురుడు. అన్నప్పుడు అప్పుడు తలుచుకుంటే విష్ణువు కానీ శివుడు కానీ ఎవరైనా సరే ఆయన చంపుతారు, ఎమ్మటే చంపేస్తారు, భస్మం చేసేస్తారు. కానీ ఆయన తపస్సు చేసి వరాన్ని పొందాడు కాబట్టి ఆయన కోరిక మేరకే ఆయన్ని చంపుతారు అనమాట. అది ధర్మం అంటే అలా ధర్మం పాటించేవాడే దేవుడు, ధర్మాన్ని తప్పకుండా జీవించేవాడే దేవుడు. మనిషి కూడా దేవుడు అయిపోవచ్చు, ఎలా? ధర్మాన్ని పాటించి ధర్మంగా బతితే మనిషి కూడా దేవుడు అవుతాడు, లేదా మహాపురుషుడు అవుతాడు, రెండో స్థానంలోకి వెళ్ళిపోతాడు. మహాపురుషుడు అంటే నేను చెప్పిన దాని ప్రకారం ధర్మం ప్రకారం బతితే వాడు మహాపురుషుడు అయిపోతాడు. తర్వాత చెప్పు దేవుడు అనమాట. బైబిల్ కూడా అదే చెప్తుంది, దేవుడు వాళ్ళకి ఎవరికి వస్తే అలా దేవుళ్ళు ఉంటారు, అది మీరు ఒప్పుకోవట్లేదు. మీ పేరు చెప్పలేదు? మీ పేరు చెప్పంటా? నా పేరు గుణపాల్ రాజు, జీ రాజు అంటారండి. ఇంటి పేరు గుణపాల్, మా ఇంటి పేరు రాజు. నా పేరు శేఖర్ అండి. నేను అయితే నిజం చెప్పండి సార్, ఇంతసేపు మాట్లాడారు కదా, మీరు నిజంగా క్రిస్టియనా లేకపోతే యెహోవా సాక్షులా లేకపోతే కేథలిక్లా ప్రొటెస్టెంట్లా అట్లా ఉంటుంది కదా, ఏంటి మీరు? నేను ఒక 20 సంవత్సరాల క్రితం యేసుప్రభు పేరును కాల్తో తన్ని యేసుప్రభుని తిట్టాను నేను.
యశురామ అంటే మనకు పడేది కాదు. ఇంకో విషయం తెలుసిన, నేను చిన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను, అయితే లవ్ చేస్తే నన్ను చెప్పుతో కొట్టింది, అసహించుకుంది, అట్లా సంవత్సరం వెనకబడ్డాను ఆ అమ్మాయి అమ్మటే. చివరికి 2వ సంవత్సరంలో నన్ను లవ్ చేసింది ఆ అమ్మాయి. మనం దేన్నైతే ద్వేషించుకుంటామో అది మన దగ్గరికి వస్తుందని లైఫ్ లో ఇదే ఉదాహరణ. మనం దేన్నైతే ద్వేషించుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది అని, అందరికీ కాదు అలా జరగదు, కొంతమంది మీ బొడలు జరుగుతూ ఉంటుంది, మా బొడకి అలా జరగదు అనమాట. అర్థమైందా? ఒక్కొక్కడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ నాకు రాదు, మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అందరికి రావాలని మీరు అనుకోలేరు, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అందరికి రావాలని నేను అనుకోలేను. ఎవరి ఇష్టం వాళ్ళు, మీకు జరిగి మీరు అసహించుకుని ఆయన దగ్గరికి మీరు వెళ్ళారని చెప్పి నేను అట్లా చేయలేను. ఎందుకంటే నా లవర్ నన్ను అసహించుకున్న తర్వాత నాకు పడిపోయింది అది. అలానే అందరికి అలానే జరుగుద్ది అని లేదు, కొంతమంది పడుద్ది, పడకపోవచ్చు, అసలు కొంతమంది లవ్ చేయకపోవచ్చు, రకరకాల రీజన్స్. ఒకటి జరిగింది ఇంకోటి జరగడానికి లేదు, అది ఏసు గొప్పతనం ఏం కాదు అది. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుతాను ఒక్క 2 నిమిషాలు. బైబిల్ లేట్ ఉందంటే ఈ విగ్రహాలని మీరు వాడేవుడు, అసలు ఆడేవుడే నాది చెప్పండి, మా విగ్రహాలు నేను చేసుకుంటా. అసలు వాడేవుడు అడిగే సంబంధం, వాడికి వచ్చి నష్టం ఏంది, వచ్చి నష్టం ఏంది, విగ్రహం పూజించుకుంటా. జస్ట్ వినండి, వాడికి వచ్చిన నేను అడిగినాను ఫస్ట్ చెప్పండి, అసలు యెహోవా గారికి వచ్చిన ఇబ్బంది ఏంది నేను పూజించుకుంటే? అసలు దానికి నష్టమేంది, దాంట్లో ఉన్న లాస్ ఏంటి? మీరు పూజ అనట్లేదు, క్రైస్తవులు చెప్పారు ఏమిటంటే మీరు ఎవరిని దూషించొద్దు, విగ్రహాలు దూషించొద్దు, ఏ మతాన్ని దూషించొద్దు. అలాగే బైబిల్లో ఒక దగ్గర ఏంటంటే ఎవరు దేవుడు గొప్ప అయితే ఆలే గొప్ప అవుతారు, కానీ మీరు ఏ దేవుడిని దూషించొద్దు. మరి ఆయన చేశారు కదా దూషణ, ఎక్కడ ఎక్కడ యెహోవానా? ఆయన ఏ దేవుణ్ణి దూషించలేదు. నేను నేనే దేవుడు అన్నాడు తప్ప ఆ దేవుడు దేవుడు ఎలాంటి ఎక్కడ దూషించలేదు. ఆ బయలుదేవతలు అందరినీ కూడా ఇప్పుడు ఎలియా ప్రవక్త వచ్చేసి 3,000 మందిని చంపిస్తాడు, తెలుసా? ఐడియా ఉందా మీకు? ఈవెన్ మన దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు కూడా ఏ దేవుని దూషించలేదు. అలాంటప్పుడు మనం వేరే దేవుని మనం ఎందుకు దూషించాలి? నేను దూషించట్లేదండి, మన రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నా. ఇప్పటిదాకా మిమ్మల్ని దూషించానా, ప్రశ్నించానా బైబిల్? నేను ప్రశ్నించాను తప్ప. ఇప్పుడు మీరు కనుక నా హిందూ దేవుని తిడితే అప్పుడు మీ దేవుడు నేను తిడతా, మిమ్మల్ని కూడా తిడతా. లేదు, నేను ప్రశ్నించాను ఎవండి యెహోవా, ఇదే మొత్తం రిఫరెన్స్లు చూపించానా, ఉత్తగా ఏదో సోది చెప్పాను ఇప్పటిదాకా మీకు. నేను సోది చెప్తే అమ్మటే మీరు ఫోన్ పెట్టేస్తారు. నేను కూడా దూషించను, నేను దూషించలేదండి ఇప్పటిదాకా మీకు. అదే అది ఓకే ఓకే. అయితే ఫస్ట్ యేసుప్రభు దేవుడు కుమారుడు కాదు, కుమారుడు అన్నారా శక్తి, మరి అధికారం అంతవరకు ఆయన దగ్గర ఉంది కదా, యేసుప్రభు దగ్గర. మరి అందుకే తర్వాత కాదండి, దేవుడు అంటే సర్వాధికారం కలిగిన వాడు, స్వయం అధికారం కలిగిన వాడు. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి మీరు. అవును, మధ్యలో వచ్చే పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ దేవుళ్ళు అవుతారా? అవునులేండి. మీకు బైబుల్లో అనేక మంది దేవుడి దేవతలు ఉన్నారని రిఫరెన్స్ చూపించనా? బొచ్చడు మంది దేవుళ్ళు ఉన్నారు, చూపిస్తాను మీకు నేను. చెప్పండి. 1 కొరంథీయులు 8:5 తీయండి. ఓకే, 1 కొరంథీయులు 8:5 అక్కడ ఏముందో చదవండి. దేవతలు అనవాడు, ప్రభులు అనవాడు వారు అనేకులు ఉన్నారు. అయిపోయా, ఇంకేముంది మన ఎక్కడో భూమి మీద ఉన్నారు అంతేకాని బైబిల్కి సంబంధించిన ఇస్రాయేల్ కాదు, ఆకాశం మంది భూమి మీద దేవతలు అనుబంధం ఉన్నాను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనకైతే మనకి మనకి. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, దేవుళ్ళు అనబడేవాడు బైబిల్లో రాశారు. దేవి దేవుళ్ళు గాని ప్రభువులు గాని, ప్రభువు అంటే రాజు, ప్రభువులు అనబడేవాళ్ళు, దేవుళ్ళు అనబడే అనేక మంది ఉన్నారని బైబిలే చెప్పింది. మీరు అడిగారు ఇంతకుముందు దేవుడు కుమారుడు అని, మరి వీటిలో ఏ దేవుడు కుమారుడు? దేవతలు దేవుళ్ళు అనేవాడు చాలా మంది ఉన్నారు బైబిలే చెప్పింది. దీంట్లో ఏ దేవుడు కుమారుడు వేసి ఇప్పుడు నెక్స్ట్ వాక్యం ఉంది కదా, ఆకాశం ముందైన భూమి మీద దేవతలు అనబడి వారు మనకు ఉన్నాను, ఉన్నవాడు ఒక్కడే దేవుడు, ఆ దేవుడు కుమారుడే తను. మనకున్నది ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? పాత్ర మందంలోకి వెళ్ళి ఆ ఒక్కడే దేవుడు ఎవరో చూసుకోవాలి. మరి యెహోవా తండ్రి, మరి అదే అయిపోయా, ఏసెందుకు అయినారు దేవుడు అంతే. మేము యెహోవా అని నమ్ముతాం, దేవుడిని నమ్మండి. నేను అదే చెప్తున్నా, బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు తప్ప యేసు దేవుడు కాదని మీకు ప్రూవ్ చేశాను నేను. ఓకే అండి, ప్రూవ్ చేశారు, థ్యాంక్ యూ, ఉంటామండి. రైట్ సార్, ఓకే అండి, రైట్.